మధ్యతరగతి కుటుంబాలను కాని పేదవాళ్లను కాని బాధించే ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఈ ఆర్థిక ఇబ్బందులతో చాలా కుటుంబాలు సతమతమవుతూ ఉంటాయి చాలీచాలని జీతాలతో చాలీచాలని డబ్బులతో అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులను తీర్చలేక నానా కష్టాలు పడుతూ ఉంటారు అయితే ఈ అప్పుల సమస్య తీరిపోవాలంటే ఒక మంచి పరిష్కారం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ అప్పుల బాధ నుండి మీకు విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది దీనికోసం మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్ ఈ పరిష్కారం అనేది అప్పుల బాధ నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తుంది కొంతమంది దగ్గర డబ్బులు అంటే జీతం గానీ వాళ్ళ సంపాదించే సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది కొంతమందికి ఎంత డబ్బు వచ్చినా కూడా తిరిగి అప్పులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అంటే డబ్బు అనేది వాళ్ల చేతుల్లో నిలవ ఉండదు ఆ విధంగా డబ్బులు సరిపోక బయట అప్పులు చేయటం వాటిని తీర్చలేక నానా ఇబ్బందులు పడుతుంటారు అయితే ఈ పరిష్కారం అనేది ఈ అప్పుల బాధ నుండి అందరిని విముక్తులను చేస్తుంది దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఒక తెల్ల గుడ్డని తీసుకోవాలి తెలుపు గుడ్డను మాత్రమే తీసుకొని దానికి పసుపు పూసి దాన్ని పచ్చ గుడ్డలాగా అంటే దాన్ని పసుపు కలర్ లో ఉండే గుడ్డలాగా తయారు చేయాలి దీనికోసం పసుపు కలర్ క్లాత్ ని మాత్రం తీసుకోవద్దండి తెలుపు గుడ్డనే తీసుకుని దాన్ని పసుపుతో మాత్రమే పసుపు రంగులోకి మార్చాల్సి ఉంటుంది ఇంకా మనం ఈ పరిష్కారానికి చేయాల్సింది ఏంటంటే యాలకులు యాలకులు అనేవి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి ఈ యాలకులు అనేవి మన వంటలో మంచి రుచిని సువాసనను కలిగించటం మాత్రమే కాకుండా మనకు ఈ పరిష్కారంలో అంటే అప్పుల బాధ నుండి విముక్తులని చేయటంలో కూడా చాలా సహాయపడతాయి అయితే యాలకులు అనేవి మన ఇంట్లో ఉండడం చాలా ముఖ్యమండి ఎప్పటికీ యాలకులు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి అందుకని ఎప్పుడు ఇంట్లో ఉండే వస్తువులలో యాలకులు అనేవి చాలా ఇంపార్టెంట్ యాలకులు అనేవి మన ఇంట్లో నిండిపోకుండా అంటే మొత్తం అయిపోకుండా కొన్నైనా ఉండేలాగా ఎప్పుడు చూసుకోవాలి ఈ క్లాత్ ని కూడా అంటే మనం తీసుకునే ఈ వైట్ క్లాత్ కూడా మరీ పెద్దగా ఉండనవసరం లేదండి చిన్నగా ఒక అంటే మనం చేతి రుమాలు అంటే కర్చిపతి ఎంత సైజ్ లో ఉంటుందో అంత సైజ్ అయితే ఉంటే సరిపోతుంది అయితే ఈ క్లాత్ ని ఏదైతే మనం పసుపు రాసామో ఆ క్లాత్ ని కింద వేసి ఆ గుడ్డలో మనం ఏడు యాలకుల్ని ఉంచాలి కరెక్ట్గా ఏడు యాలకుల్ని మాత్రమే ఆ గుడ్డలోకి కౌంట్ చేసి తీసుకొని ఆ గుడ్డలో ఒక మూట లాగా కట్టుకోవాలి అయితే ఈ విధంగా మంచిగా మూట కట్టిన తర్వాత శుక్రవారం రోజు అంటే మనం ఇది చెయ్యాల్సింది కూడా శుక్రవారం శుక్రవారం రోజు సాయంత్రం మనం చక్కగా మోకాళ్ళ మీద నిల్చొని ఈ మూటని చేతిలో పట్టుకొని మనకున్న సమస్యలన్నీ కూడా వాటితో చెప్పుకోవాలి ఆ తర్వాత ఈ మూటను తీసి మన తల కింద పెట్టుకుని పాడుకోవాలి అయితే తెల్లవర్జంన లేసిన తర్వాత చక్కగా తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి అంటే లక్ష్మీదేవికి గాని వెంకటేశ్వర స్వామికి కానీ దండం పెట్టుకోవాలి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత పూజ చేసి దేవుడికి దీపం వెలిగించి అయితే మీ దగ్గరలో అంటే కొన్ని గుళ్ళల్లో కనుక రావి చెట్టు ఉంటుంది లేకపోతే ఇంకా దగ్గరలో మీకు ఏదైనా రావి చెట్టు కనుక ఉన్నట్లయితే పూజ చేసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మూటని ఆ రావి చెట్టుకి ఒక ముడుపులాగా కట్టేయాలండి కట్టేసి మనం ఇంటికి తిరిగి రావచ్చు ఇలా ఏడు శుక్రవారాలు క్రమం తప్పకుండా మనం చేస్తూ ఉండాలి ఇలా శుక్రవారం సాయంత్రం పూట మూట కట్టుకొని దానికి మన సమస్యలన్నీ కూడా చెప్పుకొని తలగడ కింద పెట్టుకొని పడుకొని తెల్లవారుజామున లేచి పూజ చేసుకొని గుడికి వెళ్లి ఇలా రావి చెట్టుకు ముడుపు కట్టి రావాలి ఇలా మీ వీలును బట్టి ఒక ఏడు శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే కనుక మీకు అప్పుల సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి మీకు ఎంతటి పెద్ద అప్పైనా కానీ తొందరగా తీరిపోతుంది ఇలా చాలామంది చేసి వాళ్ళ అప్పుల నుండి విముక్తి పొందామని చెప్పడం బట్టే ఈ వీడియో చేయటం జరుగుతుందండి మన పెద్దవాళ్ళు కూడా ఇలాంటివి చెప్తూ ఉంటారు తప్పకుండా మీరు కూడా ఇలా చేసి చూడండి ఒక ఏడు శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ ఇలా చేసి చూసినట్లయితే మీ అప్పుల సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదండి చాలా సింపుల్గా ఒక క్లాత్ అనేది ఒక యాలకులు అంతే మనం దీనికోసం మనం ఈ పరిష్కారం కోసం యూజ్ చేయాల్సింది ఇవి ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉండేవి దీనికోసం మనం ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు ఈ యాలకుల్ని మనం ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడు కూడా శుక్రవారం నాడు తెచ్చుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి కటాక్షం అనేది మన ఇంటి మీద ఉంటుంది అంటే ఈ పరిష్కారం కోసం మాత్రమే కాకుండా యాలకుల్ని మనం ఎప్పుడు తీసుకున్నా కూడా శుక్రవారం తీసుకుంటే మాత్రం దాని ఫలితం అనేది అంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది మనకి అప్పుల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి